ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై ఆధ్వర్యంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో ఆరో ప్రాపర్టీ షో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రాపర్టీ షోను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాపార రాజధాని విజయవాడ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా క్రెడై విజయవాడ ప్రతినిధులు తెలియజేశారు. గృహ రుణాలు, గృహోపకరణాలు అందించే 70 కంపెనీలు స్టాల్స్ ను ఏర్పాటు చేశాయని, ఈ ప్రాపర్టీ షో జనవరి 6 వరకు కొనసాగనుందని వారు తెలియజేశారు. మేము ఈ ప్రాపర్టీ షోస్ని గత 6 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నామండి. ఇది 6th ప్రాపర్టీ షో. విజయవాడలో కండక్ట్ చేసే ప్రాపర్టీ షోస్ అన్నిటికన్నా మాది చాలా పెద్ద ప్రాపర్టీ షో. దీనికి చాలా క్రెడిబిలిటీ కూడా ఉంటుంది. మా ఆర్గనైజేషన్ మా మెంబర్స్ అన్నా కూడా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేస్తారు. అట్లా అదేవిధంగా అనుకున్న టైంకి డెలివరీ ఇస్తున్నాము. ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తూ చెప్పింది చెప్పినట్టుగా చేసే ఆర్గనైజేషన్. మా మెంబర్స్ అందరూ అట్లా చేస్తూ ఉంటారు. ఈ ప్రాపర్టీ షోలో ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల జరిగే నిర్మాణాలన్నీ షోకేస్ చేయడం జరుగుతుంది. విజయవాడ అట్లానే మన కొత్తగా డెవలప్ అయ్యే క్యాపిటల్ ఏరియాలో కూడా జరిగే నిర్మాణాలన్నీ ఇక్కడ ప్రదర్శిస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రజలందరూ ఎవరికైతే హౌస్ కొనుక్కోవాలనే ఉద్దేశం ఉందో వాళ్ళకి ఏ ఏరియాలో కావాలన్నా, ఎటువంటి హౌస్ కావాలన్నా, ఏ రేంజ్లో కావాలన్నా వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా నిర్మించే గృహాలన్నీ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అదే కాకుండా వారికి కావాల్సిన హౌసింగ్ లోన్స్ ఎవరికైనా కావాలన్నా కూడా ఆన్ ది స్పాట్ శాంక్షన్ చేయడానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరైతే హోమ్ బయర్స్ ఉన్నారో వారికి కావాల్సిన గృహ రుణాలు ప్రొవైడ్ చేయడానికి కూడా వారందరూ సిద్ధంగా ఉంటారు. ఆన్ ది స్పాట్ శాంక్షన్ చేస్తారు. ఇవే కాకుండా ఇక్కడ ఇందులో బిల్డింగ్లో వాడే మెటీరియల్స్ అట్లానే ఇంటీరియర్ డిజైన్స్ ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ ప్రాపర్టీ షోని సక్సెస్ చేస్తారని కోరుతున్నామండి. గత 4 సంవత్సరాలుగా మేము ఏ కన్వెన్షన్లో ఈ ప్రాపర్టీ షో చేస్తూ ఉన్నాము. ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటు ధరల్లో వారికి నచ్చిన విధంగా, వారికి నచ్చిన స్థలంలో కొనుక్కునే విధంగా మేము ఇక్కడ 70 పైగా సుమారుగా ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాపర్టీ షోలో వారు సుమారుగా 2,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు కూడా ఇక్కడ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ విల్లాస్ కానీ ఇలా ఉన్నాయండి. సంక్రాంతి సెలవుల్లో వారికి సొంత ఇంటికలు నెరవేర్చుకునే అవకాశాన్ని విజయవాడ క్రెడై వారికి కలగజేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను క్రెడై విజయవాడ తప్ప తప్పు కోరుతున్నాను. ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. క్రెడై అంటేనే ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగి సుమారుగా 20 చాప్టర్లలో 1100 మంది సభ్యులతోటి మా క్రెడై సంస్థ నెలకొని ఉంది. అందులో భాగంగా ఇక్కడ 6వసారి ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు గారు, అలానే గద్దె రామ్మోహన్ గారు శాసనసభ్యులు, అలానే బొండా ఉమామహేశ్వరరావు గారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. రాబోయే కాలంలో ఈ అమరావతి నగరం మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే అలానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకొని ఇక్కడ మనకి ఎంతో విజనరీ ఉన్న మన గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో అమరావతి నగరం అభివృద్ధి జరుగుతూ ఉంది. అలాంటి ప్రెస్టీజియస్ ప్రాంతంలో ఒక ఇల్లు, ఒక స్థలము, లేకపోతే ఒక ఆఫీస్ స్పేసు ఏర్పరచుకోవటం అనేది మంచి సువర్ణ అవకాశము. దీనిని మీరందరూ ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.